జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తోంది అనే విమర్శలు మనం తరచూ వింటుంటామండి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. అందులో 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2019 తర్వాతనే అయినాయి అని కూడా చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం లేదు లేదు, నేను చాలా తక్కువ అప్పులు చేశాను, గత ప్రభుత్వం కంటే చాలా తక్కువ అప్పులు చేశాను నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే అని పదే పదే చెప్తుంటాడు. ఆ లెక్కలు కూడా ఏవో గందరగోళంగా చెప్తుంటారు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఒక డెవలప్మెంట్ను చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ముందు ముందు భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది అనే విషయం అర్థమవుతుందండి మనకి. అదేమిటి అంటే, తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. ఈ మంగళవారం నాడు ఈ సెక్యూరిటీ బాండ్లను ఉంటాయి వాటిని వేలం వేసి ఆర్బీఐ వారు అప్రూవల్ ఇస్తారు. ఆర్బీఐ ద్వారా 15 సంవత్సరాలకు గాను 7.36% వడ్డీతోటి ఈ 1000 కోట్ల రూపాయలని తీసుకొచ్చారండి. సో ఈ 1000 కోట్ల రూపాయలతోటి ఇప్పటి వరకు 28,500 కోట్ల రూపాయల అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎంతకాలంలో? 90 రోజుల్లో, అంటే 2023 ఏప్రిల్ నుంచి మొదలవుతుంది ఆర్థిక సంవత్సరం, 2024 మార్చి వరకు అన్నమాట. సో మొదటి 3 నెలల్లోనే ఇప్పటి వరకు 28,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది ఏపీ. ఇది ఒక రికార్డ్ అట. అంటే అర్థం ఏంటండి, 90 రోజుల్లో 28,500 కోట్ల రూపాయల అప్పు అంటే ప్రతీ నెల సగటున జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకుంటున్నాడండి. 10,000 కోట్ల రూపాయలు దాదాపుగా, లిటిల్ లెస్ దాన్ 10,000 క్రోరు, ఎందుకంటే 3 నెలలకి 28,500 కోట్లు కదా. సో 10,000 కోట్లు నెలకు తీసుకుంటున్నాడు ఈయన అంటే ఎంత తీసుకోవచ్చు ఈయన? యాక్చువల్గా మనకి ఎఫ్ఆర్బిఎం అని ఉంటుందండి. ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటి? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఇది ఒక యాక్ట్ అనమాట, 2005 కిందలో చేశారు దీన్ని. ఏంటి ఎఫ్ఆర్బిఎం అంటే, దీని కింద ఇదిగో మీ జీడిపి ఇంత కాబట్టి మీరు ఇంత మాత్రమే అప్పు తీసుకోవాలి, జీడిపిలో 3.5% అప్పు తీసుకోవచ్చు అండి. సో ఆ లెక్కన ఎంత అప్పు తీసుకోవచ్చో ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ప్రతి రాష్ట్రానికి. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 30,500 కోట్ల రూపాయలే అప్పు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. సో మొత్తం ఏడాది పొడవునా కూడా 30,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలి మీరు అని చెప్పి అనుమతిస్తే, మొదటి 3 నెలల్లోనే 28,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఇక మిగిలింది ఎంత? 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఈ మిగిలిన 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకోగలిగిన అప్పు 2,000 కోట్ల రూపాయలు మాత్రమేనండి. మరి ప్రతి నెల సగటున దాదాపు 10,000 కోట్ల రూపాయలు అప్పు అవసరం అయితే ఈ ప్రభుత్వానికి, మరి మిగతా 9 నెలల్లో 2,000 కోట్లతో ఎట్లా సరిపుచ్చుకుంటారు, ఏ విధంగా మేనేజ్ చేయగలరు? సో ప్రభుత్వం రాబోయే 9 నెలలు ఎట్లా గడుపుతుంది, ఎట్లా ప్రభుత్వాన్ని నిర్వహిస్తుంది, ఏ విధంగా రాష్ట్రం నడుస్తుంది అనేటువంటి చాలా ప్రశ్నలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, సిఏజీ కావచ్చు, అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళంతా అనుమతులు ఇస్తారా ఎక్కువ అప్పులు తీసుకోవడానికి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ప్రధానంగా, ఆర్బీఐ కూడా ఇవ్వాలి, వాళ్ళు ఇస్తారా? చాలా లిబరల్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో, ఎడాపెడా అప్పులు తీసుకోవడానికి ఎలా చేస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల ద్వారా అప్పులు చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తున్నారు, ఎందుకంటే కార్పొరేషన్ల పేరుతోటి చాలా అక్రమ మార్గాల్లో అప్పులు చేస్తున్నారు. చూపించకుండా లెక్క అంటే కాగితం మీద మాత్రం ప్రభుత్వం తీసుకున్నట్టుగా ఉండదు, బెరవేజ్ కార్పొరేషన్లో తీసుకుంటారు. అంటే అమ్ముతున్న మందు ఏదైతే ఉందో, మద్యం, ఆల్కహాలు, ఆ సేల్స్ను చూపించి ఆ కార్పొరేషన్ తీసుకుంటున్న అప్పు, అది ప్రభుత్వ లెక్కలో చూపించరు. కానీ అది ప్రభుత్వమే, చివరికి గ్యారంటీ ఇవ్వాల్సింది కూడా ప్రభుత్వమే. అట్లాగే మన గవర్నమెంట్ ల్యాండ్స్ని, గవర్నమెంట్ ఎసెట్స్ని తాకట్టు పెట్టి కూడా తీసుకుంటారు మనకు తెలుసు. ఇవన్నీ కూడా చాలా లిబరల్గా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, అలాగే ఆర్బీఐ అని తెలుసు మనకి. సిఏజీ కూడా ఈ అక్రమాలను బయటకు తీసుకురావడం లేదు, గట్టిగా ఇది అడగడం లేదు ఏపీని అని చాలా కాలంగా చాలామంది మాట్లాడుతున్నారు. అయినా కూడా ఎంత లిబరల్గా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల బీజేపీ ప్రభుత్వం ఇంకా 90,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి ఎలా చేస్తుందా అనే అనుమానం వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే అంత భారీ ఎత్తున అప్పు తీసుకుంటే శ్రీలంక కంటే కూడా దౌర్భాగ్య స్థితికి ఆ రాష్ట్రం వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదో రకంగా
ఎలవ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి మానిపులేట్ చేసి కొత్తగా అప్పులు తీసుకుందాం అనుకున్నా కూడా అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఆ స్థాయిలో అనేది మరొక ప్రశ్న. వీటన్నిటితో పాటు ఈ 9 నెలలు ఎట్లా ఎట్లా గడపాలి అనేటువంటి ఆందోళన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అందుకనే మరి జమిలి ఎన్నికలు ఎన్నికల ముందుకు జరపాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు అని కూడా చెప్తున్నారు. అది కూడా ఒక కారణం అయి ఉంటుంది. ఎందుకంటే మిగతా 9 నెలల పాటు ప్రభుత్వాన్ని నడపాలి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఇంత భారీ ఎత్తున అప్పులు చేయాలి, నెలకి సగటున 10,000 కోట్ల రూపాయలు చేయాలి, అక్కడ అనుమతులు లేవు. అనుమతులు వచ్చినా కూడా ఇంత భారీ ఎత్తున అప్పు తీసుకోవడానికి అనుమతులు రాకపోవచ్చు. సో ఆ నేపథ్యంలో ఎన్నికలను అడ్వాన్స్ చేయొచ్చు అనేది ఒకటి. సరే, చేస్తారా లేదా అనేది పక్కన పెడితే, అసలు ప్రభుత్వాన్ని ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా నడుపుతారు, అసలు ఆ రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఏ రకంగా రాష్ట్రం ఆర్థిక పరంగా మరి ముందుకు వెళ్ళగలదు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏర్పడేటువంటి పరిస్థితులు ఉండవా ఈ రకంగా కనుక ముందుకెళితే అనేటువంటి ప్రశ్నలు ఇవాళ మరి అందరి ముందు ఉన్నాయి.